బంగారాన్ని ఆభరణం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వీరేనికి మాత్రం తప్పకుండా బంగారు పొంగరం పెట్టుకు తీరాలండి. మెడలో కూడా బంగారు గొలుసు వేసుకోవటం ఆడవాళ్ళు, అందుకని బంగారు మంగళ సూత్రాలు కట్టుకుంటారు. ఎందుకనయ్యా? దేహం అంతా పవిత్రం కావాలట. ఒంటి మీద బంగారం పెట్టుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. ఈ చేతికి ఈ ఉంగరం, దీనికే బంగారు ఉంగరం పెట్టుకోవాలి. ఇంక దేనికి పెట్టుకోకూడదు, పెట్టుకోకూడదని కాదు, ఇంక దేనికి పెట్టుకున్నా అలంకారం అవుతుంది. దీనికి పెట్టుకుంటే అలంకారం ప్లస్ పవిత్రత వస్తుంది. ఎందుకంటే ఈ వేరు పాపం చేసింది, అందరికీ ఈ వేరు పాపం చేసుకున్నారు. మనం చేసిన పాపం కాదు, ఈశ్వరుడు చేసేట ఆ పాపం. ఈశ్వర పరమాత్మ ఈ వేలుతోటి బ్రహ్మగారు 5వ తలకాయ నరికట పెళ్ళిలో, ఆ బ్రహ్మ శిరస్సు వచ్చి ఈ వేలు కంటుకుందట. అది ఓటల్ని అట, విష్ణువు రావయ్యా అని అట, అదే బాగానే ఏం చేయమంటావు అని అట. ఇది ఓటల్ని ఎలాగన్న అట, అదే ఊడుతుందిలే. ఎవరైతే గుమ్మం దాటకుండా భిక్ష వేస్తారో ఊడుతుంది అది. సరే అయితే ఎలా కాదు, ఈ బ్రహ్మహత్య తాలూకు పాపాన్ని మొత్తం నేను నలుగురికి పంచిపెట్టేస్తాను అన్నట్ట. అందులో స్త్రీలకి, వృక్షాలకి, సముద్రాలకి, చౌడుమనికి నలుగురికి పంచిపెట్టాడు. స్త్రీలు అన్నట్ట ఏ మేమైనా లోప అలా కుదరదు, మొత్తం మగవాళ్ళు కూడా పంచిపెట్టండి అన్నట్ట. సరే బాగానే ఉందని ఆయన ఈ వేలు తప్పు చేసింది కనుక అందరికీ ఈ వేలుకి ఆ పాపం అందించాడు. ఎప్పుడైతే పాపాలు చేసిన వాడికి పేరు ప్రతిష్టలు లేకుండా పోతాడు. ఒక చిన్న తప్పుడు పని చేశాడనుకో అంతకన్నా బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు మహానుభావుడు. అంతే ఈ విషయం వెళ్ళాడు, ఏదో అదో పని చేశాడు, మళ్ళీ ఎందుకో పనికి రాకుండా పోయాడు. పాప పనులు నవ్వుతూ చేస్తారు, జీవితాంతం ఏడిపించుంటుంది, జీవితాంతం ఏడిపించుంటుంది, దృష్టిలు కాక తప్పదు అంతే. ఇప్పుడు ఈ 5 కాలంలో ఈ వేలు పేరు లేకుండా పోయింది. ఈ వేలుకు పేరుంది, దీని ఏమంటారు, అంగుష్టము అంటారు సంస్కృతంలో, తెలుగులో బొటన వేలు అంటారు. ఈ వేలుని సంస్కృతంలో తర్జిని అంటారు, తెలుగులో చూపుడు వేలు అంటారు. ఈ వేలుని మధ్యమ అంటారు సంస్కృతంలో, దీన్ని నడిమి వేలు అంటారు తెలుగులో. ఈ వేలు కనిష్ఠక అంటారు సంస్కృతంలో, తెలుగులో చిటికన వేలు అంటారు. ఈ వేలుకు పేరే ఉంది, ఈ వేలు పేరు లేదు, దీని పేరు లేదు కనుక అనామిక అని పేరు పెట్టారు. పేరు లేనిది అర్థమయ్యే, అనామిక దాని పేరు కాదు. పేరు లేని వేరేయా అని అర్థం అది. పేరు లేని వేరే ఏమిటి, ఇదో ఈ వేరేడు. పేరు లేని వేరు అర్థంలో అనామిక పేరు పెడితే దానికి అది కాస్త అనామిక చాలా గొప్ప పేరు అని అందరూ కీర్తించారు. అందుకని ఏ మాకల్లా ఇస్తే ఎలాగా, నువ్వు చేసిన పాపాన్ని మాకందరికి పని పెడతానంటే ఎలాగా అన్నారు జనులంతా. ఓ పని చేయండి, మీకు పాపం రాకుండా ఉండాలంటే అందరూ బంగారు పొంగులు పెట్టుకోండి అన్న. ఈ వేలకి బంగారు పొంగులం లేకుండా అన్నం తినకూడదు. పితృకార్యాలు చేయి, పితృకార్యాలు దెబ్బ పెట్టుకోవాలి. పితృకార్యాలకు మాత్రం తీసే దెబ్బ పెట్టుకోవాలి. ఎందుకంటే దీనిలో అలంకారత్వం ఉంది, పవిత్రత్వం ఉంది. కేవలం పవిత్రత కోసం పెట్టుకుంటే కొంత అలంకారం కూడా ఇందులో ఉంది కనుక పితృకార్యాలు తీసేయమన్నారు, బంగారు వస్తువు తీసేయమన్నారు. ఇంకా ఏ శ్రౌత కార్యాలకైనా ఈ వేలకి ఉంగరం పెట్టుకు తీరాలి. 5 వేలకు ఉంగరాలు పెట్టుకోండి, అన్ని పెట్టుకుంటే మీ భోగ మార్గాలు మీ శిరసంలో వ్యక్తం అది. ఈ వేలికి పెట్టుకోవడం మూలంగా మనం తింటున్న ఆహారం శుద్ధి అవుతుంటుంది. ఈ చేత్తో ఏ పని చేసినా పవిత్రంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడో తింటున్నాం భోజనాలు, అందరింట్లోనూ పవిత్రమైన ఆహారం దొరుకుతుంది నమ్మకం ఏముంది, చెప్పలేం కదా. ఎవరెవరో భోజనాలు పిలుస్తున్నారు, టేబుల్ మీల్స్ ఉంటున్నారు, బఫే మీల్స్ ఉంటున్నారు. వాడు ఎవడు ఎన్ని కోట్లు సంపాదించాడో, ఎలా సంపాదించాడో, వాడి అన్నంలో వాడి పాపాలు ఉంటాయండి. అన్నమాశ్చర్యతిష్టంతి పాపాని గృహమేధిన, ఇంటి యజమాని పాపాలు వాడి అన్నంలో ఉంటాయి. ఆ అన్నం ద్వారా మనకి సంక్రమిస్తాయట పాపాలు. సంక్రమించినలాగా అయితే ఒక్కొక్క ఇంట్లో భోజనం చేస్తే అంతే సంగతులు. ఓ మహానుభావుడు బ్రాహ్మణోత్తుడు మాఘమాసంలో అందరికీ భోజనాలు పెడుతున్నట్ట. ఎక్కడెక్కడ ఊళ్ళో ఎవరు ఈ తైర్థికులు వచ్చినా వాళ్ళకే భోజనాలు రావాలట. ఒక వంట వండి పెట్టాట, అమ్మ 2 ఇంటిదాకా ఉండాలమ్మా, నువ్వు వెళ్ళిపోమని సాయంకాలం రావచ్చమ్మా, దానికి ఈత మాట్లాడుకున్నాడు. సరిగ్గా అది వేళ భోజనం కంటే 10 మంది వచ్చారు.
వెళ్ళిపోదాం అనుకుంటుంది పాపం, ఇంట్లో పిల్ల అల్లు వచ్చారు వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆ టైంలో వీళ్ళు వచ్చారు, విసుక్కుంది, అయ్యా ఈ సమయంలో వచ్చారు బాబు నా కర్మ కాదనుకున్నాను, కూరలు లేవు, గ్రామోన్నతులు వచ్చారు ఎక్కడ తినరవాళ్ళు, ఎక్కడా తిని కక్కుర్తి పడే మనుషులు కారు వాళ్ళు, అమ్మా చేయమ్మా అన్నారు. వెళ్ళిపోదాం అనమాట, సుసూరు మనం కూర్చొని కూరలు ఇంటి మీద చెప్తే చెప్తాడు ఇవే తెచ్చుకోవాలి కూరలు, ఆ దొడ్లోకి వెళ్తే పక్కింటి వాడు అరటికాయలు వదలైపు వెళ్ళాడుతుంది, ఎక్కడెక్కడ ఏడు కాయలు పోసేసింది, తిరగేసింది కూరలు వేసింది, ఏదో పప్పు చారు పెట్టేసింది. అందులో ఇద్దరు బ్రాహ్మణులకి సంకేతాలు వస్తున్నాయి, అన్నం తింటున్న సేపు ఆ కంచం కొట్టేయి, ఆ వెళ్ళు చమ్మం హరించు, వెండి చమ్మలు అందరికీ, వెండి కంచాలో భోజనాలు, వెండి కంచాలో భోజనం పెడితేట, బంగారు పువ్వులు వెండి కంచాలో భోజనం పెడితేట, భుక్త చిన్న కంచాల్లో చిన్న దోషం ఉంటుంది. అదే మనం చిన్న కంచాలో ఎవరికి భోజనం పెట్టకూడదు, కానీ బంగారుపు పువ్వు ఉన్న వెండి కంచెలో భోజనం పెట్టచ్చు, ఎందుకంటే దానికి పవిత్రత ఎప్పుడు పవిత్ర, బంగారు పువ్వు లేకపోతే పెట్టకూడదు మళ్ళీ. అందుకని కొట్టాయి కొట్టాయి నొక్కాయి అనే సంకేతాలు వెళ్తున్నాయి. వాళ్ళు ఎప్పుడు పాపం అంటే ఎప్పుడు చిరులను చేదకుండా ఉండే వాళ్ళకి ఎప్పుడు ఏ పాపం చేయాలి, చిన్న పాపం కూడా తెలిసిపోతుంది, చిన్న పాపం అదే పాపాలు చేస్తున్నాడు ఏం తెలియదు. అయిపోయి ఇద్దరు భోజనం అయిపోయినాడు కాకపోతే ఏమమ్మా నువ్వు వేళ భోజనం ఎటువంటి భోజనం పెట్టి సరిగ్గా చెప్పు, ఇటు భోజనం పెట్టాడు బ్రహ్మాండం భోజనం పెడతాం అలా కాదు, ఈ వస్తువులను దొంగతనం తీసి తెచ్చావా నేను చెప్పు, దొంగతనం మా అయ్యగారికి ఏం లోటండి, నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేను శపిస్తాను జాగ్రత్త ఎందుకు పనికి లేకుండా పోతావు అన్నట్టు. అయ్యో బాబు నీ కాళ్ళ నీ పడిపోయి కూరలు ఇవ్వండి బాబు మా అయ్యగారు తింటారు, అందుకని నువ్వు పక్కంటే అరటికాయలు పోసి తెచ్చి వండి పెట్టాను. వాళ్ళకి సూక్ష్మతరమైన జ్ఞానం ఉంది కనుక వాళ్ళకి తెలిసింది కనుక అన్నమాసతిష్టంతి పాపానిగ్రహమైధన అన్నారు. అటువంటి ఎవరింట్లోనా అన్న తిన అన్నదోషం పోవాలి అంటే ఈ బంగారు బొంగరంతో ఉన్నది అలా అన్నం ఇప్పుడు పిసికేమో అన్నం పిసకాలి, అది చెంచాలి తన కోట, ఎందుకు పిసకాలి, చెంచంతా దాన్ని అంటుకోవాలి, అది చేతిలో అమ్ముతూ ఉందన్నారు. ఆ బంగారపు నీరు దానికి పడాలి, పడితే చక్కగా ఆ పవిత్రత అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఎవరు ఏ బఫే మీల్స్ చేసినా బంగారు బొంగరాన్ని టచ్ అయితే అన్న దోషం పోతుంటుంది. మరి ఈవేళ ఆధునిక సమాజంలో మరి ఎక్కడెక్కడికి భోజనం వెళ్ళకపోతే తప్పు చూసారా వాడికి ఎంత గేరో భోజనం పిలిస్తే రాలేదనుకుంటారు కదా మరి. అందుకని తస్మాత్ హిరణ్యం భార్యం అన్నారు, అదో బంగారాన్ని అంత పవిత్రత అన్నారు. అందుకని ఆడవాళ్ళ మెడలో మంగళసూత్రాలు ఎప్పుడు కట్టుకోవాలట, మంగళసూత్రాలు తీసేసి ఎప్పుడు ఏ భర్తతోనే కలిసి ఉండకూడట. అలా ఉంటే ఒకవేళ పిల్లలకన్నా పుడితే వాళ్ళకి దుష్టబుద్ధులు వస్తాయట, దుష్టబుద్ధులు వస్తాయట. చంటి పిల్ల ఆడికి పాలు బంగారపు సూత్రాలు మెడలో ఉండగానే ఇవ్వాలట, ఎందుకంటే ఈ వక్షస్థలం అంతా పవిత్రం అయిపోతుండే బంగారపు సూత్రాలకి. ఎప్పుడైతే పవిత్రమైందో ఆ పవిత్రమైన స్థలం నుంచి వచ్చిన పాలు పిల్లవాడికి ఎప్పుడైతే తరించారో వాడికి బుద్ధి మంచి చైతన్యం కలిగి మంచి పవిత్రమైన ఆలోచన కలిగితే ఈ కుర్రాడు రేపొద్దున ఏ నక్సలైటో ఏ తీవ్రవాదో కాకుండా ఉంటాడు, ఏ దుష్ట ఆలోచన కాకుండా ఉంటాడు. అందుకని వాడు పాలు తాగుతున్నప్పుడు ఆ మంగళసూత్రాలు తెలుగుతూ తాగుతాడు, ఆ చేతి పట్టుకుని అలా తెలుగుతూ తాగుతాడు, అది కూడా వాడికి మంచి ఆరోగ్యంట. ఇన్ని రహస్యాలు మన సంప్రదాయంలో బంగారంలో ఉన్నాయి, అందుకని బంగారం బంగారం అది వచ్చింది, అందుకని అంత విలువ బంగారానికి. అందుకని అమ్మట ఎలా ఉంటుందంట, రణకాంచి దామాం సువత్కోటి యోగీశ్వరీ వంద్యమానాం. ఆ వడ్డాణం పెట్టుంటే వడ్డాణం మూల ఉండాలట, ఆ మూల సవర చేస్తూ ఉండాలి నడుస్తుంటే, ఇంట్లో ఆడవాళ్ళు కాలికి పట్టేలు దాన్ని చిరుమూలో ఉండాలట, అమ్మవారి గద్దెలు కాసమండి చిరుమూలు ఉండాలట, ఆ నడుస్తుంటే చిన్న చిన్న మంద్రస్వరం చేయాలట, ఆ మంద్రస్వరం చేయట అలక్ష్మీ నశ్యతో అలక్ష్మి దరిద్ర దేవత తొలగిపోతుంటారు, గట్టిగా బాజాబరిందులు కొడితే అశుశక్తులు దేవశక్తులు పారిపోతాయి, దేవతాశక్తులు కూడా పారిపోతాయి, మంద్రస్వరానికి మాత్రం దేవతాశక్తులు అనుగ్రహం పడతాయట, ఈ అశుశక్తులు పారిపోతాయట. అందుకని అమ్మవారి వడ్డాణం ఎలా ఉందండి, మణిద్వీపవాసాం రణకాంచి దామాం కోటి యోగీశ్వరీ వంద్యమానాం. కోటి యోగీ జనం 64 కోట్ల యోగినీ జనము అన్నారు. అసలు 64 కోట్ల పిల్లలు ఎవరు పుడతారండి,
అసాధ్యం కదా. దానికి ఒక కథ చెప్పారు భాస్కరరావు గారు చెప్పారు. అసితాంగ భైరవులు అనే ఒక భైరవ జాతి ఉంది. అసిత అంగ, అసితం అంటే తెలుపు, తెల్లగా. తెల్లని భైరవులు ఒక జాతి, వాడు వినమండవరు. నల్లని భైరవులు ఒక జాతి, వాడు వినమండవరు. వీళ్ళకమో మగపిల్లలు పుట్టారట, వీళ్ళకమో ఆడపిల్లలు పుట్టారట. ఒకళ్ళు ఒకళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారట. ఆ ఎనమండకి ఎనమండ పెళ్లి చేశారట. ఇప్పుడు ఏమైంది, 8 గంటలు వచ్చాయి అంతే కదా. ఒక్కొక్కరికి 8 కోట్ల మంది పిల్లలు పుట్టారు. ఒక్కొక్కరికి 8 ఎంత అయింది, 60. అందరూ ఆడపిల్లలు పుట్టారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అమ్మవారు ఉపాసన పెట్టారు. అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళకి ఎప్పుడు ఆడపిల్లనే, ఎప్పుడు ఆడపిల్లనే, ముగ్గురు ఆడపిల్లలే అమ్మవారి ఉపాసన. అందుకని చిత్రం ఏంటంటే, ఒక్క పిల్లకి నేను కట్టమని వాళ్ళదని వాళ్ళే వచ్చి చేసుకున్నారు. అమ్మవారి యొక్క మహిమ సామాన్య మహిమ కాదు. చిన్న నాకు జరిగిన సంఘటన చెప్తే ఈ కథలోకి వెళ్తాను. ఇటువంటి కొంచెం అనుభూతులు కావాలని చెబుతున్నాను. చాలా నవ్వుస్తుంది నిజమే సంఘటన వింటే. నేను కార్తీక మాసంలో గోదావరి స్నానం అంటే పక్కనే గోదావరి రోజు శుక్లపక్షంలో 15 రోజులు ఎక్కువ రోజు చేస్తాం. చిన్నగా స్కూటర్ మీద వెళుతూ ఆ స్కూటర్ తాళం మొలవ పెట్టుకుని ఇంటి తాళం స్కూటర్లో పెట్టి స్కూటర్ తాళం మొలవ పెట్టుకుని హాయిగా నేను మా ఆవిడ మహాసంకల్పంతో స్నానం చేసి బయటకు వచ్చి స్కూటర్ దగ్గరికి వెళ్ళాం. ఒక రెండు పోయింది, ఒక రెండు పట్టింది. స్కూటర్ ఇది బొడ్లో చూస్తే ఎక్కడ ఉంటుంది అది. ఎవరైనా గోదావరి స్నానం చేస్తే ఎవడ బొడ్లో పెట్టుకుంటే ఇంతకంటే లోపల ఎక్కడ ఉందా, ఆ చెంబు పోల నుంచి అక్కడ కింద పెట్టచ్చు కదా. నేను మర్చిపోయాను, అంతే లేదు ఇంకెక్కడ ఉండదు గోదావరిలో తాళం. దాన్ని అక్కడికి టన్న స్కూల్తో కెలికాం, అరగంట కెలికా చెబితే నమ్మరు, రాలేదు. ఇంక ఇంట్లో ఇంకో తాళం ఉంటుంది, ఇంట్లో తాళం పదలగొట్టి వెళ్ళాలి. ఇంకా ఈ ఈ స్కూటర్ తాళం పదలగొట్టాలి, ఇంట్లో ఇంకో తాళం పదలగొట్టాలి. పోనీ ఒకసారి ఏమైతే అయిందని అమ్మవారు నిజంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకున్నానండి. అమ్మ నేను నేను కొలుస్తున్నందుకు నీ నిదర్శన నాకు చూపించమ్మా అని దండం పెట్టుకుని దిగానండి. ఇప్పుడు గంట అయితే అక్కడ నేను స్నానం చేసి కార్తీక మాసం 50 మంది ఒక్కొక్క రేవలో 50 మంది ముందు కిక్కిరిసిపోయింది జనాలు. నేను ఎక్కడ దిగి స్నానం చేసి మహాసంకల్పం చెప్పుకున్నా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి అమ్మా అన్నాను. ఓ అత్తిపండు ఏదో తిరుగుతోంది నా చుట్టూ, ఇదే అత్తిపండు తిరుగుతోంది ఎక్కడ చూస్తే నా స్థానం చేతి నా స్కూల స్థలం గుర్తి అది తేలికి వాటి వెళ్ళ కట్టేంది అండి. నిజంగా అలాగే ఏడుపు వచ్చేసింది నాకు. ఆ గంట పోయిన తర్వాత ఇంత ప్రవాహంలో ఇంతమంది వెళ్తున్నప్పుడు అది కొట్టుకుపోదా, ఇక్కడ ఎందుకు నా చుట్టూ తిరిగింది, అక్కడే స్నానం చేయడం అక్కడ ఎలా దొరికింది నాకు, నా వేరే తెలిపింది మతిపోయింది. నిజంగా అలా నా కళ్ళ నీళ్ళు వచ్చేసే మా ఆవిడ ఇంక నడుచుకుంటూ వెళ్ళమన్నాను. ఆవిడ స్వామి దోవలో ఉండగానే స్కూటతాలు తీసుకువెళ్ళాను. కనుక ఇవన్నీ కూడా అమ్మవారిని ఖచ్చితంగా నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఏ లోటు రాదు అని చెప్పడానికి ఒక సూచన చెప్పాను. చాలా నిదర్శనాలు ఉంటాయి ఎప్పుడు కూడా, నేను కూడా చాలా మంచి మంచి నిదర్శనాలు చెప్పారు. అయితే అమ్మ ఎవరు, ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది, ఏ రక్షణాలతో ఉంటుంది, అసలు ఎవరో కనుక ఆలోచన చేస్తే మొత్తం జగదేక కుటుంబం కనుక ఆ తల్లి ఎంత గొప్పదో తెలుసుకోవాలి అనుకున్నాక, అమ్మవారి తల్లి వైభవాన్ని తెలుసుకోవాలి అనుకున్నాక, అమ్మవారిని స్తోత్రం చేద్దాం అనుకున్నట్టు, వైభవం అంతా స్తోత్రం చేద్దాం అనుకున్నట్టు. ఇప్పుడు ఇందాక నా బయోడేటా చదివారు ఆయన, ఒక నిమిషం కూడా పట్టేటట్టు నేను కూర్చుంది. అమ్మవారు బయోడేటా చదవడం చదవండి రా, ఎవరు చదువుతారో చెప్పండి రా అన్నట్టు. మేము వెళ్ళి చదువుతాం అన్నట్టు. ఎవరు, వేదాలు. వెళ్ళాక కీర్తన చేసేట 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 ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. ఎంత వేగంగా చదువుతున్నా, ఎంత వేగంగా చదువుతున్నా, మనోవేగంతో చదువుతున్నా అమ్మవారి తల్లి గుణగణాలు పలకలేకపోయాడు. సిగ్గుపడిపోయి ఆ తల్లి మహిమను పూర్తిగా చెప్పలేక ఓ ఇంత పాయింట్ మాత్రం చెప్పి వెనక్కి సిగ్గుపడి వచ్చాడు. అసలు ఎవరైనా అమ్మవారి తల్లి పూర్తి వైభవాన్ని ఎవరైనా చెప్పగలరా, అమ్మవారి తల్లి వైభవాన్ని రాద్దామా అనుకున్నారట. ఓ రాద్దామంటే రాద్దామన్నారట. చెప్పి వాళ్ళు ఎవరు చెబుతారు, ఇంకేమో సరస్వతి చెబుతుంది అన్నారు. బాగానే ఉంది, నేను చెప్పగలనా, సరే ప్రయత్నం చేస్తాను అని మీకు మేము సహకారం చేస్తాను ఏమమ్మా అని లక్ష్మీదేవి పార్వతీదేవి కూడా కలుసుకున్నారట. కానీ ఏమో వారు లలితా ప్రాపర్టీ గురించి జగదేవ కుటుంబం
ఇప్పుడు రాయాలంటే మనకి పెన్ ఉండాలి కదా, పుస్తకం ఉండాలి కదా, తెలకాయతారు ఉండాలి కదా. అందుకని ఆ వేళ ఇంకులు మన ఇంకులు కాదు, కాటుకు పొడి ఉండేది. ఒక అణా ఇస్తే మా కిరాణంతో పొడి ఇచ్చేవాడు, మా నాన్నగారు తెప్పించేవారు. దాని కొబ్బరిలోనో నెలలోనో కలిపేవారు. ఒక కళ ఉండేది, ఆ కళను అందులోకి వచ్చి మా నాన్నగారు పొద్దులు రాస్తూ ఉండేవారు. మళ్ళీ నిమిషానికోసారి ముంచాలి, నిమిషానికోసారి ముంచాలి. నీ గుర్తుంటుంది చిన్నప్పుడు కళాలు, అదిగో ఆ కళాలతో ముందు అంతకం ఇంకా అంతకుముందు చూస్తే 80 గంటలు. ఆ తర్వాత కలం, దాని తర్వాత టెక్నిక్ అనమాట. చాలా డెవలప్ అయిన తర్వాత సమాజంలో ఆ 80 గంట వల్ల కళలు వచ్చాయి. 80 గంట మురిపోతున్నారు, దులిసేవారిలాగా దులిసేవారు అక్షరంగా. అంత కష్టం ఒక అక్షరం దొరకడానికి మనం ఇవాళ వాక్యం రాసేయచ్చు అంత స్పీడ్గా, అంత కష్టపడి చాలా డెవలప్ అయిన సమాజం ఏమిటి అంటే ఇదిగో ఈ భస్మ కల్పన. అందుకని ముందు సిరా తయారు చేద్దాం అనుకున్నారట. ఎంత మసి కావాలి? అసిత గిరి సమోస్యా కజ్జలం సింధు పాత్రే, అసిత గిరి సమోస్యాత్ బూర్తి కావాలి, నల్లటి బూర్తి కావాలి. కొండలు అన్నిటికంటే నల్లటి కొండ ఏదైనా ఉందో బొగ్గు కొండ కూడా కనిపించండి అండి. అసిత గిరి అన్నట సిత అంటే తెలుపు, అసిత అంటే నలుపు. అంటే అసిత అంటే తెలుపు చెప్పాను, తెలుపు చెప్పానా? సీత అంటే నలుపు, అసిత అంటే తెలుపు. అసిత అంటే నలుపు. అసిత గిరి సమోస్య నల్లని బొగ్గు కొండలాగా ఉంది కొండ చూశాక ఇది బాగా పనికొస్తుందా అన్నారు. అంతే మొత్తం దేవతలు రాక్షసులు అందరూ వచ్చాక ఆ కొండని పిండి చేశారు. కొండని పిండి చేయడం అది ఆ వేళ కొండ వాళ్ళు పిండి చేశారు. ఎవరా కొండని పిండి చేస్తున్నాం అంటారు, ఎందుకు? పొడుం కోసం. మెత్తగా కాటుకు చూర్ణలా చేసేసారట, శుభ్రంగా వస్త్రకాలుష్యం చేసేసి మెత్తగా చేసేసారట. అమ్మాయి పొడిని తయారైందిరా అనుకున్నారట. అసిత గిరి సమోస్య నీళ్ళు కావాలి కదా, ఇంత పొడిని కలపాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? అందుకని ఆలోచిస్తే మరి సముద్రాన్ని నువ్వు కలిపేద్దాం రా అన్నారు. కజలం సింధు పాత్రే, ఆ సింధు నదిలో సింధు సముద్రంలో ఈ పొడి అంత తట్టలతో తట్టలతో తెచ్చి ఆ సముద్రంలో వేసేసారు. సముద్రం అంటే మాట్లాడండి, ఎంత నీరు? కొండ నీరా, మన ట్యాంకర్ నీరా, మన హైదరాబాద్ నీరా? అపారం, అపూపారం అది. ఆ సముద్రంలో ఇది వేసేసారట. మరి దాన్ని కలపాలి కదా, అంతే తాడి చెట్లు పట్టుకున్నారట. 33 కోట్ల దేవతలు 33 తాడి చెట్లతో శుభ్రంగా కలపడం మొదలెట్టారట. మంచి పొదునుగా తయారు చేశారట. వాహ్, ఇలా ముంచితే రాయడానికి వీలుగా ఉంది. కానీ సిరాపుడ్డి తయారైంది, సిరాపుడ్డము సముద్రం, అందులో నీళ్ళము సిరా, కాటుకు మసేము అదిగో నల్లడి కొండ. అసిత గిరి సమోస్య కజ్జలం సింధు పాత్రే, మరి లేఖలు కావాలి కదా, కళాలు కావాలి కదా. ఎలాగా? కళాలు విరిగిపోకుండా ఉండాలి, అరిగిపోకుండా ఉండాలి. ఎందుకైనా మనసు కొంచెం పేరులో పెట్టుకోవాలి. నేను పర్యటనలతో 2 పెన్నులు పెట్టుకునేవాళ్ళం. ఒక పెన్ను పాళి విరిగిపోతూ కర్మ కాదు, ఏదో కర్మ. అప్పుడు ఇంకో పాళి, కనీసం పాళిలా కూడా పెట్టుకునేవాళ్ళం. ఈ ఆడ బాధ పనులు వచ్చాయి, బీపీస్ పెట్టుకుంటారు వేరే విషయం. కనుక ఎందుకైనా బోర్డు కళాలు తయారు చేసుకోవడం మంచిది, మధ్యలో మళ్ళీ ఆగిపోతే బాగోదు. అందుకని కజ్జలం సింధు పాత్రే సురతరు వరశాఖ, సురతరు వరశాఖ లేఖని. కల్పవృక్షపు కొమ్మలు అయితే మంచి విరిగిపోకుండా ఉంటాయని, మంచి స్ట్రాంగ్గా ఉంటాయి, మంచి అరగకుండా ఉంటాయని. స్వర్గలోపల 5 కల్పవృక్షాలు ఉన్నాయి. పంచైతే దేవతరవః మందార పారిజాతకః సంతాన కల్పవృక్షస్య పుంసివ హరిచందనం. 5 కల్పవృక్షాలు ఉంటాయి. ఈ 5 కల్పవృక్షాల కొమ్మలు కొట్టి సన్నగా మా రాజమండ్రి దేవేశ్వర సెంటర్లో 19 పళ్ళు అమ్ముతారు. అలాగా ఇప్పుడు ఇలాంటి అన్న వస్తే ఆ సికింద్రాబాద్ షెడ్లో 19 పళ్ళు అమ్ముతుంది. ఎరితల్లి ఎవరు కొనుక్కుంటారో అలా చేస్తారా పాపం, ఏ పళ్ళు అమ్ముతుంది? పొద్దున పళ్ళు తూపబడి ట్రైన్ దిగుతారు కదా అని తెలుసు పాపం. అలాగా చక్కటక్కడక్కడ కళాలు తయారు చేసేటండి, గుట్టలు గుట్టలు పెట్టేసేట. అమ్మాయ్య
సుర సరువుర శాఖ లేఖని రాయడం తెల్లకాయతం కావాలి కదా. తెల్లకాయతం అలాగా అయ్యో నీ ఆలోచన రాలేదు నీకు. ఎక్కడ రాస్తాం? ఇసుక మీద రాస్తే సరిపో తెలిగిపోతుంది, పెర్మనెంట్గా ఉండాలి. అందుకని ఎలాగా అని ఆలోచన చేస్తే సమయంలో అప్పుడు ఎదురుకుండా ఒక పిల్ల ప్రత్యక్షం అయింది. ఎవరో అంటే నన్ను ఎవరు గుర్తుపెట్టేదర్రా, నేను భూదేవుని రా అంది. అమ్మ భూదేవి ఆ భలే వచ్చే మర్చిపోయి మాటే మర్చిపోయాం, మీరు ఏదో ప్రాబ్లంలో ఉన్నారు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం వచ్చాను ఎదుట. అవును నేను తెల్లకైతంగా మారిపోతాను, నీకు అని అభ్యంతరం అందిట. ఇంతకంటే ఇంకేం కావాలి మాకు? భూమండలం అంతా తెల్లకైతంగా మారిపోతానండి ఆ తల్లి. లేఖని పత్రం ఉరివి ఈ భూదేవి తెల్లకాయతంగా మారిపోయింటండి. ఇంకెవరు భూమి మొసలడం వీలేదంటే దూరంగా వెళ్ళిపోండి అన్నారు. భూమండలం అంత తెల్లకాయతం తీసుకున్నారు, సముద్రం అంత ఇంకు తీసుకున్నారు, మాంచి కల్పవృక్ష కొమ్మలు తినలు. రాసేవాడు ఎవరండి? చెప్పేవాడు బృహస్పతి, నారదులు, మునీశ్వరులందరూ వరసాకో చెబుతున్నారు. 33 కోట్ల దేవతలను సహాయంగా చేసి సరస్వతి రాయడం మొదలెట్టుంట. సరస్వతి రాయడం మొదలెట్టింట. లిఖత ఇది గృహీత్వా శారదా, శారదా లిఖతి ఇది గృహీత్వా ఆ కళను తీసుకుని శారదాదేవి రాయడం మొదలెట్టింట. ఎంతసేపు? రోజు గంట